చతుర్వేదాలలో పదే పదే మహర్షులు ఒకే పరమాత్మను ఉపాసించమని చెప్పినప్పటికీ మానవులంతా ఆ మహత్తర సందేశాన్ని మరిచిపోయారు, పక్కన పెట్టారు. ఏకం సత్ విప్రా బౌధా వదంతి అని, పతిరేక ఆసీత్ అని, ఏకస్మై దేవాయ హవిషా విధేమ అని, ఏక ఏవ రుద్రో న్వద్వితీయాయ తస్థుహు అని ఎన్నో చోట్ల వేదమాత ఒకే పరమాత్మను ఉపాసించమని ప్రబోధిస్తున్నది. అదే సందేశాన్ని తర్వాత మహర్షులు దశోపనిషత్తుల్లో ఉపదేశించారు. క్రమక్రమంగా ఈనాడు హిందువులు అనే ఆర్యులు చిన్న భిన్నమై చిత్ర విచిత్రమైన రకరకాల దేవీ దేవతలను ఉపాసిస్తున్నారు. అంతటితో ఆగకుండా కొత్త కొత్త బాబాలను, స్వాములను, అమ్మలను ఆరాధిస్తున్నారు. మనుష్యుల బుద్ధులకు తగినట్లు, వారి సంకల్పాలకు తగినట్లు ఎన్నో విచిత్రమైన రకరకాల బాబాలు కూడా పుట్టుకొస్తూనే ఉన్నారు. డిమాండ్ అండ్ సప్లై అనే విధానం ప్రకారంగా సత్యసాయి, షిర్డీ సాయి, బాలసాయి, మెహర్బాబా, మంగమ్మవ్వ, జిల్లెల్లమూడి అమ్మ, శబరిమాత, మాణిక్యేశ్వరి మాత, పెదబాలయోగి, చిన్నబాలయోగి, ఇలా ఎందరో తెలుగు ప్రాంతాల్లో బాబాలు ఉద్భవించారు. కొందరు ప్రజలకు మంచిని బోధించారు, సన్మార్గం చూపించారు. ఇంకొందరు మహిమలు, ఇంద్రజాల ప్రదర్శనలు కూడా చేశారు. కొందరు ఉత్తమ వ్యక్తిత్వంతో అలరారినారు. మరికొందరు మానవీయమైన బలహీనతలకు లోబడి దిగజారి అభాసుపాలు అయినారు. ఆధ్యాత్మికతను అపహాస్యం పాలు కూడా చేశారు. వీరందరూ రకరకాల ఆరోగ్య సమస్యలతో, వార్ధక్య సమస్యలతో, అకాల మరణాలు, విచిత్ర మరణాలు పొందారు. ఆధ్యాత్మికతను వ్యాపారం చెయ్యకుండా, ప్రజలను తప్పుదారి పట్టించకుండా నీతిగా, క్రమశిక్షణగా ఉన్నవారు ఒకరిద్దరు అని చెప్పుకోవచ్చు. వారెవరో సాత్వికులైన వారికి తెలుసు. రాగద్వేషాలు, ఆకలి దప్పికలు, జరా మరణాలు, రోగాలు, రొచ్చులు, శీతోష్ణాలు, మానవమానాలు, స్తుతి నిందలు అనే ఈ ద్వంద్వాలు మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి తప్పదు. యోగులు మాత్రమే వాటిని అధిగమించగలుగుతారు. క్లేశ కర్మ విపాక ఆశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని యోగ దర్శనంలో ఒకే సూత్రంలో పతంజలి మహర్షి దైవ లక్షణం తెలియజేశాడు. అందరూ ఈనాడు బాబాలని, స్వాములమని జబ్బలు చర్చుకునేవారు, విర్రబీగేవారు, భక్తుల మందను వెంట వేసుకుని తిరిగేవారు ఎవరిలోనైనా మరి యోగ దర్శనంలో చెప్పిన ఆ దైవ లక్షణం ఒకటేనా
కనబడుతున్నదా? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే పంచక్లేశాలు ఉండకూడదు. అలాగే సకామ కర్మలు అనేవి లేకుండా, మిశ్రమ కర్మలు లేకుండా కేవలము నిష్కామ కర్మమే చేయాలి. కర్మఫలాలను పొందకూడదు. కర్మఫలాల వల్ల వచ్చే సంస్కారాలు అంటించుకొనకూడదు. ఇటువంటి ఒక్క లక్షణం కూడా లేకుండా ఆభరణాలన్నీ తగిలించుకొని చక్కగా రంగులన్నీ దిద్దుకొని మేకప్ వేసుకొని చీని చీనాంబరాలు పట్టు వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వచ్చి త్రిశూలాలు కిరీటాలు చూపిస్తూ సింహాసనాల్లో కూర్చొని మేము దైవాంశ సంభూతులము అంటూ ఆధ్యాత్మికత గురించి ఓనమాలు కూడా తెలియని సామాన్య ప్రజలను తమ వైపు మలుపుకుంటున్నారు. ఎంఏ ఎంఎడ్ పిహెచ్డీలు చేసిన డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, నాయకులు, కళాకారులు వీరంతా కూడా ఆయా రంగాలలో గొప్పవారే కానీ ఆధ్యాత్మిక శాస్త్రాలను చదివిన వారు కారు, ఆచరించేవారు అసలే కారు. వారిని కూడా తమ పటాటోపంతో తమ వైపు తిప్పుకొని కలియుగ దైవాలుగా చలామణి అవుతున్నారు. ఒకే పరమాత్మను ఉపాసించమని వేదమాత వైదిక సాహిత్యము పదే పదే చెప్తున్నప్పటికీ దాన్ని ప్రబోధించే పండితులు, విద్వాంసులు, కోవిదులు, ఆచార్యులు మనకెక్కడ కనిపించడం లేదు. ఏకేశ్వరోపాసనం మా కర్తవ్యం, మా మతంలో ఉంది, మొట్టమొదలు ఉపదేశించింది మేమే అంటూ జబ్బచరుస్తున్నారు క్రైస్తవులు, యూదులు, మహ్మదీయులు. ఆ మతాలు పుట్టకముందే వేద దర్శన ఉపనిషదాదుల్లో ఆ విషయం ఉన్నది. ఈ దేశంలో పుట్టిన ఎందరో సంస్కర్తలు, మహాపురుషులు, యోగులు పదే పదే ఆ విషయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ కాస్తో కూస్తో సంస్కృతం తెలుసు, శాస్త్రాలు తెలుసు అన్నవారే లౌకిక ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టి సృష్టి ధర్మానికి, మానవ ధర్మానికి విరుద్ధమైనటువంటి బహుదేవతారాధనము కొనసాగిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. తత్ఫలితంగా అనేక దురాచారాలు, అత్యాచారాలు, అనాచారాలు, అవినీతి పెచ్చు పెరిగిపోయాయి. దేవుడి పేరు మీద ఈనాడు జరుగుతున్న దోపిడీ మరింకే పేరు మీద జరుగుతుందని అనుకోలేము. అన్ని దోపిడీలను, దుర్మార్గాలను, అన్యాయాలను, అధర్మాలను అరికట్టేదే దైవనామము. కానీ దేవుని పేరు మీద రాబందులు, గుంటనక్కలు, గుడ్లగూబలు, గద్దలు జమై పటాటూపంతో, ఆడంబరంతో, ఆర్భాటంతో ప్రజలను భ్రమలో పడవేస్తున్నాయి. మేధావులు అమ్ముడైపోయారు. ఎవరికి వారు ఏకాంతంగా, ప్రశాంతంగా దైవోపాసన చేయాలి. సామూహికంగా కూడా పరమాత్మను ఉపాసించవచ్చును.
భగవంతుని ఆదేశాలను జీవితాంతము పాటించాలి. ఇటువంటి ఎన్నో ఉత్తమ వ్రతాలు, నియమాలు, దీక్షలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసి ప్రజలకు బోధించే వారు కరువైపోయారు. అందుకే ఈనాడు ఆధ్యాత్మికం బలహీనంగా, జీవచ్ఛవంగా, నిర్జీవంగా, నిస్తేజంగా మారిపోయింది. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి, అధికార మదాంధులను కొలవడానికి, బలహీనతలు కప్పిపుచ్చుకొనడానికి, సామాన్లను దోచుకోవడానికి ఈనాడు ఆధ్యాత్మికత ఒక చక్కటి సాధనం అయింది. ఉపనిషత్తుల్లో, 10 ఉపనిషత్తుల్లో ఎక్కడ ఈనాడున్న పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, దేవతలు, దేవుళ్ళ పేర్లు కూడా మనకు కనిపించవు. అందరూ బ్రహ్మోపాసనం చేస్తూ, బ్రహ్మాన్వేషణం చేస్తూ పవిత్రమైన, నీతిమంతమైన జీవితాలు గడిపినట్లుగా ఉపనిషత్తుల్లో మనం చూస్తాం. ఇప్పటి మాదిరిగా ఆధ్యాత్మికతను సూపర్ మార్కెట్లాగా, దుకాణాల్లాగా తెరుచుకొని ఎవరూ ఆనాడు కూర్చొనలేదు. ఆధ్యాత్మికత అంటే అన్నీ వదులుకోవడం. ఈనాడు ఆధ్యాత్మికత అంటే సంసారి కంటే నీచంగా అన్నిటినీ పట్టుకోవడం, పట్టించుకోవడం. ఇది కాల వైపరీత్యము, ప్రజల దౌర్భాగ్యము అని చెప్పుకోవచ్చు. కనుక ఇప్పటికైనా బుద్ధిమంతులు, సంస్కారవంతులు, గుణవంతులు తెలివి తెచ్చుకొని మన మహర్షులు అందించినటువంటి ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయండి. ఎవరో చెప్పవలసిన పని లేదు. స్పష్టంగా ఈనాటికి అవి నిజమైన ఆధ్యాత్మికతను మనకు అందిస్తున్నాయి. కనుక మంచేదో చెడేదో ప్రతి ఆత్మకు తెలుసు. కానీ స్వార్థంతో, అజ్ఞానంతో, స్వల్ప ప్రయోజనాల కోసం, తాత్కాలిక లాభాల కోసం మనిషి పక్కదారి పట్టి ఎక్కడో దారి తప్పిపోతున్నాడు. అందుకే ప్రపంచానికే జగద్గురువు కావలసిన భారతదేశము ఈనాడు ఆధ్యాత్మికతను వ్యాపారంగా చేసుకొని అఘోరిస్తున్నది. ఈ బురద నుండి బయటపడాలంటే ఎవరికి వారుగా ప్రయత్నం చేయాలి. తను మేలుకొని ఇతరులను కూడా మేలుకొల్పాలి.